ఇన్నర్ రింగ్ రోడ్ లో లోకేష్ ఏం చేశారని కేసు. ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి జరిగిందని ప్రభుత్వం కేసు పెట్టింది. నిందితుల్ని చేర్చారు. అందులో లోకేష్ ను కూడా A14 అన్నారు. కానీ అసలు లోకేష్ పాత్ర ఏంటి, 14 నెంబర్ ఎందుకు ఇచ్చారన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే లోకేష్ కు సిఆర్డిఏకు ఎలాంటి సంబంధం లేదు. అధికారికంగా అసలు అమరావతి వ్యవహారాల్లో భాగం కాలేదు. మరి ఎలా కేసు పెట్టారు, ఎక్కడ నేరం చేశారని పెట్టారన్నది లోకేష్ లాయర్లకు అర్థం కావడం లేదు. ఇక్కడ కామెడీ ఏంటి అంటే వైసీపీలకు ఇందులో లోకేష్ పాత్ర ఏమిటో క్లారిటీ లేదు. ఫైబర్ నెట్ స్కామ్ లో ఓ అధికారికి ఢిల్లీ వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చారని సగం లేఖ చూపించి హడావుడి చేశారు. మరి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సంబంధం ఏంటి, మామూలుగా చిన్న మిస్లీడ్ చేసే ఆధారం ఉన్న సాక్షిలో చిలువలు పలువులుగా చెబుతారు. అలాంటిదేమీ చెప్పలేదు. సిఐడి అధికారులు ప్రెస్ మీట్ పెట్టలేదు. అందులో వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళు కూడా A14 అని ప్రచారం చేస్తున్నారు. కానీ ఏం చేశారన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ అనేది లేదు, అసలు భూసేకరణ చేయలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. అధికారులు అలైన్మెంట్ రెడీ చేశారు అంతే. అందులో లోకేష్ పాత్ర ఏంటో ఎవరికీ తెలీదు. కానీ సాక్షి మీడియా చెబుతున్న దాని ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో మార్పులు చేసి నారా లోకేష్ లబ్ధి పొందాలని ప్రయత్నించారని అభియోగాలు నమోదు చేసిందంట ఏసీసీఐడి.